నమస్కారం నేను ప్రశాంత్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఎక్ అండ్ గేమింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రియల్మీ ఎయిట్ ఎస్ ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇది ఈ రోజే వచ్చింది మొబైల్ అయితే సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఈ వీడియోలో అండ్ తర్వాత వచ్చేసి ఈ వీక్ లో వీక్ ఎండింగ్ కి మనకి దీని రివ్యూ కూడా చేద్దాము రివ్యూ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నేను ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను మొబైల్ చూడటానికి అయితే చాలా బాగుంది లుక్ అయితే బాగుంది అందరూ పర్పిల్ అయితే తీసుకుంటారు యూనివర్స్ పర్పుల్ ఇది సో ఈ కలర్ నేను చూసుకోకుండా పెట్టేసాను కానీ కలర్ అయితే చాలా బాగుంది మొబైల్ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో వీడియోలో వెళ్ళే ముందు అయితే లైక్ అయితే వేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో ఎందుకంటే మీకు వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను మొబైల్ అన్బాక్సింగ్ చేస్తున్నాను రివ్యూస్ చేస్తున్నాను అంటే లైవ్ ఈవెంట్స్ అయితే మీకు లైవ్ అయితే తీసుకొస్తున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్స్ చేయండి ఎలా అనిపిస్తున్నాయి వీడియో చెప్పండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇది రియల్మీ ఎయిట్ ఎస్ రిటైల్ బాక్స్ ఫ్రెండ్స్ టాప్లో మనకి రియల్మీ నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అయితే ఉంది రియల్మీ ఎయిట్ ఎస్ ఫైవ్ జీ అండ్రెడ్ మిటర్లు అండ్ కింద అయితే రియల్మీ అని ఉంది రియల్మీ అని అయితే ఉంది కింద అండ్ మనకి సైడ్ చూసుకున్నట్టయితే రియల్మీ ఎయిట్ ఎస్ ఫైవ్ జీ అని అయితే ఉంది బ్రాండింగ్ అయితే ఉంది మొబైల్ మొబైల్ది అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ సంబంధించిన స్టిక్కర్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఆర్డర్ అయితే మనకి సో ఇది అది రియల్మీ ఎయిట్ ఎస్ రిటైల్ బాక్స్ అయితే బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి రియల్మీ ఎయిట్ ఎస్ ఫైవ్ జీ అని ఉంది స్టార్టింగ్లో మనకి డైమెన్సిటీ ఎయిట్ టెన్ ప్రొసెస్ అని అవుతుంది ఇది అయితే వరల్డ్స్ అదే ఇండియాస్ ఫస్ట్ ఎయిట్ టెన్ ప్రొసెస్తో అయితే వస్తుంది అండ్ థర్టీ త్రీ వాట్ డాట్ ఛార్జింగ్ ఫైవ్ టెన్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ స్కేప్ కెమెరా అయితే ఉంది అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే నైంటీ హెచ్ఎస్ డిస్ప్లే అయితే ఉంది మొబైల్లో హ్యాండ్రాయిడ్తో అయితే రన్ అవుతుంది మొబైల్ అండ్ ఇది వచ్చేసి యూనివర్స్ పర్పిల్ కలర్ ఇది అండ్ మొబైల్ అయితే ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో చూద్దాము సో నేనైతే అక్కడ కట్ చేస్తున్నాను మీద ఒక కవర్ అయితే ఉంది ఆ కవర్ అయితే రిమూవ్ చేశాను ఇప్పుడైతే సీల్ ఉంది సీల్ని అయితే ఒకసారి సీల్ బ్రేక్ చేసి మొబైల్ అయితే తీస్తున్నాను సో మొబైల్ బాక్స్ అయితే ఓపెన్ అయింది స్టార్టింగ్ మనకి ఒక బాక్స్ అయితే ఉంటుంది ప్రతి మొబైల్కి లోపల ఇందులో మనకి కేసు ఉంటుంది అండ్ యూజర్ గైడ్ అండ్ సేఫ్టీ మాన్యువల్ గైడ్స్ ఏవో ఉంటాయి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో బాక్స్లో ఫస్ట్ అయితే మనకి కేస్ అయితే కనిపిస్తుంది కేస్ అయితే కొంచెం బ్లాక్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది కేస్ అయితే అండ్ రియల్మీ సేఫ్టీ గైడ్ అయితే ఉంది స్టార్టింగ్ అయితే ఇది పక్కన పెట్టేద్దాం అండ్ రియల్మీ క్విక్ గైడ్ కూడా ఉంది ఇందులోనే ఇది పక్కన పెట్టేద్దాం కేస్ అయితే మనకి బ్లాక్ ఫినిష్తో అయితే వస్తుంది కేసు కేసు ఎలా ఉందో చూద్దాం బాక్స్ బాక్స్ ఇందులో కూడా ఇంకేం లేవు ఇది అయితే పక్కన పెట్టేద్దాం ఈ బాక్స్ కూడా మనకి అండ్ కేస్ చూద్దాం కేస్ అయితే బ్లాక్ ఫినిష్ ఉంది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కేస్ అయితే అంత మరి చీప్ క్వాలిటీ ఏం కాదు బాగానే ఉంది కేసు మరి మొబైల్ కేజీ పెడితే ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి నెక్స్ట్ అయితే మనకి బాక్స్లో మొబైల్ అయితే ఉంది రియల్మీ ఎయిట్ ఎస్ మొబైల్ అయితే ఉంది సో ఇది మరి మొబైల్ అయితే మనకి మొబైల్ కవర్తో అయితే భలే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఓపెన్ చేసి చూద్దాము మనం ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దాం ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ఇంకో దాని మీద ఏ అని అయితే రాసి ఉంటుంది డమ్మీ అయితే ఉంది దాని మీద అయితే చూడొచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తర్వాత చూసుకుందాం ఇది మొబైల్ ముందు పక్కన పెట్టేసి ఇంకొన్న కంటెంట్స్ ఒకసారి చూద్దాం మనకైతే ఛార్జర్ అయితే ఉంది ఛార్జర్ ఇది లెవెన్ వోల్ట్ త్రీ ఆంపియర్ అవుట్పుట్ అయితే ఉంది థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ సి కేబుల్తో అయితే వస్తుంది ఇది చూడొచ్చు యుఎస్ టు టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది మనకి ఛార్జర్ అయితే అండ్ కిందనే మనకి సి సిమ్ పిన్ అయితే ఉంది కేబుల్ కిందనైతే ఇచ్చారు పిన్ అయితే సో ఇవి మరి ఇప్పుడైతే మొబైల్ చూద్దాం ఎలా ఉంది ఏంటి చూద్దాం మొబైల్ అయితే మొబైల్కి అయితే వేసాను కేస్ వేస్తే లుక్ అయితే ఏం పాడవట్లేదు కేస్ వేసినా సరే మనకి బ్లాక్ ఫినిష్ వచ్చి మంచిగా కనిపిస్తుంది మొబైల్ అయితే కేస్ కేస్ వేసినా సరే మనకి బా బాగానే ఉంది మరి అంత వరస్ట్ అయితే ఏం లేదు బాగానే ఉంది మొబైల్ లుక్ అయితే బాగుంది ఇదైతే మనకి గ్లాస్ అయితే కాదు ఇదైతే వస్తుంది ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది మనకి సో మొబైల్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది ఫోర్ కెమెరాస్ ఉన్నాయి అంటే త్రీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ఒకటి ఏఐ అని చెప్పి డమ్మీ అయితే ఉంది కింద అయితే మనకి ఫోన్ ఫ్లాష్ అయితే ఉంది ఇది వచ్చేసి యూనివర్స్ పర్పిల్ కలర్ ఇది అండ్ మనకి కింద చూసుకున్నట్టయితే రియల్మీ అని అయితే బ్రాండింగ్ ఉంది అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంది ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అయితే వర్క్ అవుతుంది సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వేస్తున్నారు అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే పిన్ సిమ్ మిజిటర్ ఇదైతే ఉంది సిమ్ స్లాట్ అయితే ఉంది అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి ఇది ట్రిపుల్ సిమ్స్లాడ్తో వస్తుంది అండ్ రెండు మై రెండు సిమ్లు ఒక మైక్రోస్టికెట్ పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ టాప్ లైన్ బాటిల్లో చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ హెట్ జాగ్ ఉంది ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది కింద మనకి సో ఇది మరి ఫ్రంట్లో చూసుకుంటే మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే ఉంది అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో పన్స్ హోల్డ్ డిస్ప్లే సిక్స్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా అయితే అయితే వస్తుంది సో ఇది మరి మొబైల్ మనకి ఇదైతే ఇప్పుడు అయితే ఆన్ చేద్దాం ఆన్ చేసి అలా ఉంది చూద్దాం రియల్మీ అని రియల్మీ అని వచ్చింది పవర్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది పవర్ అయితే ఉంది మనం అయితే ఫిజికల్ ఆర్ అయితే చూస్తాం మొబైల్ది ఫిజికల్ ఆవర్ ఇప్పుడు అయితే మొబైల్ అయితే ఆన్ అవుతుంది మొబైల్ అయితే రియల్మీ అని ఇదైతే వచ్చింది ఫ్లాష్ బూట్ బూటింగ్ అయితే అవుతుంది ఫస్ట్ బూటింగ్ యానిమేషన్ అయితే వచ్చింది రియల్మీ అని చెప్పేసి సో ఈ సెటప్నైతే మనం పూర్తిగా కంప్లీట్ అయితే చేసేసి మనం హోమ్ స్క్రీన్లో అయితే కలుసుకుందాం ఇవంతా సెటప్ చేసేసి సోటప్ సెటప్ అయితే అయిపోయింది వెల్కమ్ రియల్మీ యూఐ అని అయితే వచ్చింది రియల్మీ యూఐ టూ పాయింట్ జీరోతో రన్ అయితే అవుతుంది సో ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది డిస్ప్లే అయితే మనకి అక్కడ ఉంది అండ్ మన ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి చిన్న లైట్ అయితే ఫ్లాష్ అవుతుంది ల్యాగ్స్ అయితే ఏం లేవు కాకపోతే బ్లోట్వేర్ అయితే ఉంది వై బ్లాట్వేర్స్ అయితే కొన్ని ఉన్నాయి యాప్స్ అయితే కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే అన్ అయితే చేసేసుకోవచ్చు సో నేనైతే అన్ఇన్స్టాల్ అయితే చేసేస్తున్నా యాప్స్ అయితే అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఈ ఇవన్నీ యాప్స్ అని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఇవన్నీ బ్లాట్వేర్ది ఎంత అవసరం లేదు మనకు వాడే యాప్స్ అయితే ఉంచుకోవచ్చు మిగతా అన్ని పీకి పారేయచ్చు సో చాలా బ్లా చాలా వరకు బ్లాట్ వేర్ అయితే ఉంది రియల్మీ యూఐలో కూడా మనకి మనకి రియల్మీ ఫస్ట్ ఫ ఇది అన్బాక్సింగ్ సెకండ్ ఇది జీటీ మాస్టర్ ఎడిషన్ తర్వాత రియల్మీ సెకండ్ మొబైల్ మనం అన్బాక్సింగ్ చేస్తాం సెటింగ్స్లోకి అయితే వచ్చాం ఒకసారి స్టోరేజ్ ఇవన్నీ అసలు అబౌట్ ఫోన్ ఓపెన్ చేసి ఎలా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం ఇదైతే మనకి డైమెన్సిటీ ఎయిట్ టెన్ ప్రొసర్ ఇది అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ వచ్చేసి మనం ఫైవ్ జీబీ ర్యామ్ ర్యామ్ వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఎయిట్ జీబీ ర్యామ్తో వస్తుంది అంటే మనకి థర్టీన్ జీబీ ర్యామ్ వరకు ఫైవ్ జీబీ వరకు ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇది మనకు వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్లో వన్ టెన్ జీబీ అయితే మనకి అవైలబుల్ ఉంది స్టోరేజ్ అయితే అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ టెన్ క్వాడ్ కోర్ ప్రొసర్ అని చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రియల్మీ ఏ పర్సెంట్ టూ పాయింట్ జీరోతో రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ లెవెన్ లెవెన్తో రన్ అవుతుంది మొబైల్ అయితే సో ఒకసారి ఆండ్రాయిడ్ లెవెన్ అని చెప్పి యానిమేషన్ అయితే వస్తుంది ఆండ్రాయిడ్ లెవెన్ అని అయితే వస్తుంది సో ఆండ్రాయిడ్ లెవెన్ చూడొచ్చు మీరు ఇది మరి అయితే రియల్మీ ఎయిట్ ఎస్ ఇది మనకి ఒకసారి కెమెరా సెట్టింగ్ సో కెమెరా ఓపెన్ చేసి కెమెరా ఏమేమి ఇచ్చాడు ఏంటి అన్నది అయితే చూద్దాము మొబైల్ లుక్ అయితే బాగానే ఉంది వెయిట్ కూడా అంతేం లేదు నార్మల్గా అయితే ఉంది వెయిట్ కూడా బ్యాక్ సైడ్ లుక్ బాగుంది అండ్ ఇది ఫొటోస్ ఫొటోస్ ఉంది వీడియో ఉంది నైట్ ఉంది నైట్ అది కూడా మనకి సెల్ఫీ కెమెరా అవుతుంది నైట్ నైట్ మోడ్ కూడా మనకి సెల్ఫీ కెమెరా అవుతుంది అండ్ వీడియోలో ఎంతవరకు చేయొచ్చు ఏంటి అన్న చూద్దాం ఫోటోలో నార్మల్గానే ఉంది ఏమో ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏం లేవు ఫోటోలో ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ డీటెయిల్గా అయితే మీకు రివ్యూలు అయితే చేస్తాను వీడియో అయితే మనకి బ్యాక్ కెమెరా నుంచి మనం ఎంతవరకు చేయొచ్చు చూద్దాం బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం టెన్ ఎయిటీపీ థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి టెన్ ఎయిటీ థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు కెమెరా కూడా మనం టెన్ ఎయిటీపీ థర్టీ ఎఫ్పిఎస్ వరకు బ్యాక్ కెమెరా కూడా టెన్ ఎయిటీ థర్టీపీ థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇందులో పోర్ట్రేట్లో అయితే కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఒకసారి ట్రైలేసి మీకు రివ్యూలు అయితే చెప్తాను సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఉంది అండ్ మోర్లో మనకి స్లో మోషన్ ఉంది టైమ్ ల్యాబ్స్ ఉంది ప్రో ఎక్స్పెక్ట్ ఉంది పారినోమో ఉంది అండ్ టెక్స్ట్ స్కానర్ ఉంది అండ్ అల్ట్రా మ్యాక్రో అయితే ఉంది ఇవైతే ఉన్నాయి మరి కెమెరాలో అయితే సో మరి ఇది రియల్మీ ఎయిట్ ఎస్ అన్బాక్సింగ్ అయితే వీడియో అయితే లైక్ చేయండి అండ్ మొబైల్ అయితే అంత బాగానే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగానే ఉంది అండ్ ఫ్రెండ్స్ అది మరి రియల్మీ ఎయిటెస్ అన్బాక్సింగ్ వీడియో అయితే వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మరి ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్బాక్సింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ మొబైల్ అన్బాక్సింగ్ ల్యాప్టాప్ సంబంధించిన డౌట్స్ అండ్ గేమింగ్ ఉంటుంది అండ్ ఇంకా లైవ్ ఈవెంట్స్ లాంచెస్ లైవ్ లాంచెస్ అయితే మన ఛానల్ అయితే లైవ్ అయితే చూడొచ్చు సో దిస్ ఈస్ ప్రశాంత్ లక్ష్మి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ నమస్తే జై హింద్